మాడుగుల తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి గారు, రవిరెడ్డి రామనాయుడు గారు ఎక్స్ఎమ్మెల్యే, పివిజి కుమార్ గారు టీడీపీ ఇన్ఛార్జ్, డోకం నరసింహమూర్తి ఎక్స్ సర్పంచ్, కందుల సూర్యనారాయణ గారు, కూడి నారాయణమూర్తి గారు, డోకాల రమణమ్మ గారు, కాటాని ఈశ్వరరావు గారు, కన్నూరు నాగభూషణం గారు, ఈవిడి సన్యాసరావు గారు, ఇక్కడికి వచ్చిన కే కోటపాడు నాయకులకి, గ్రామస్తులకి, తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ వారికి, జనసేన వారికి, అందరికీ సోదరి సోదరిమణులకు కూడా పేరు పేరున నా నమస్కారాలు. చాలా ఆలస్యమైంది, ఆయన కూడా దాదాపు 9 అవుతుంటే కూడా మీరందరూ వేచి ఉన్నారంటే నిజంగా మీకు ఈ ప్రభుత్వం పైన ఎంత కసి ఉంది, ఎంత కోపం ఉంది అనేది బాగా అర్థమవుతుంది. ఏమాత్రం అనుమానం లేదు, ఈ కూటమి గెలుస్తుంది, మాడుగులకు మహార్దశ వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఆలోచన ఉండాలి. ఈ ప్రాంతం ఇంత వెనుకబడి ఉందంటే విశాఖపట్నంకు ఇంత దగ్గరగా ఉంది. అనకాపల్లి కన్నా మాడుగులకు విశాఖపట్నం నుంచి ముందు రావచ్చు, ఎందుకంటే దీనికి రహదారులు సరిలేవు. అక్కడి నుంచి డైరెక్ట్గా 4 లైన్ రహదారి మాడుగుల మీదుగా వేసుకుంటూ అటు పాయకరావుపేట కలిపితే ఏమవుతుంది, ఇక్కడ ఉండే భూములు బ్రహ్మాండంగా పెరుగుతాయి. బ్రహ్మాండంగా పెరిగినప్పుడు ఎవరికి ఆదాయం? మీ భూములకి, మీకు ఆదాయం. ఇది ఆలోచన చేసే నాయకుడు ఇక్కడ లేరు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంతవరకు డ్రిప్ ఇరిగేషన్ లేదు. బ్రహ్మాండంగా టెక్నాలజీతో ఇరిగేషన్ చేసుకోవచ్చు. రైతులకు అవగాహన కల్పించాలి. ఇక్కడనే సుజల సురవంతి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఇక్కడికి నీరిస్తే ఈ రైతులు బ్రహ్మాండమైన బంగారు పంటలు పండిస్తారు. ఆ బంగారు పంటలకి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే డైరెక్ట్గా ఇక్కడి నుంచి విశాఖపట్నం పోర్టు, రైల్వే స్టేషన్ ఉంది, హైవే ఉంది, ఇక్కడ పండించే పంటలు ఎక్కడికైనా పంపించుకునే అవకాశం ఉంది. మీ సెల్ ఫోన్లో నుంచి డైరెక్ట్గా ఆన్లైన్లో అమ్ముకునే అవకాశాలు కూడా కల్పిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను అనకాపల్లికి వచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినిధిగా వచ్చా. రేపు ప్రధానమంత్రి 7వ తారీఖు కూడా అనకాపల్లికి వస్తున్నాడు. ప్రధానమంత్రి అనకాపల్లికి వస్తున్నాడంటే ఈ ప్రాంతానికి మహార్దశ పట్టినట్టే, అభివృద్ధి జరిగినట్టే. రేపు ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇక్కడ రాష్ట్రంలో బండారు సత్యనారాయణమూర్తి గారు ఎమ్మెల్యే అయితే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మన బాధలన్నీ పోయినట్లే. ఇక్కడికి మేము వచ్చింది మీకు ఒకటే ఒకటి చెప్తున్నా, ఇక్కడ మాడుగుల్లో ఈ 3 ముత్యాలనాడి మాదిరి కాంట్రాక్టులు చేసుకునే దానికి రాలా, ఇక్కడ ఇసుక దోచుకునే దానికి రాలా, ఇక్కడ భూములు దోచుకునే దానికి రాలా, ఇక్కడ మీ జీవనం మెరుగుపరిచే దానికి వచ్చా, ఇక్కడ యువత ఉద్యోగాలు, యువతకు ఉద్యోగాలు తెచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు వచ్చేదానికి చేస్తా, ఇక్కడ ఒక ఎస్సీజెడ్ క్లస్టర్ తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఉండే యువతకే ఉద్యోగాలు వచ్చేట్టుగా ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తాను. ఇంతవరకు వారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మాడుగుల్లో ఏమాత్రం అభివృద్ధి కాలేదు. వారు చేసిన అభివృద్ధిలో నేను డబుల్గా ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తా. ఒక్క అవకాశం పెద్ద సత్యనారాయణ మూర్తి గారు చెప్పట్టు, ఒక్క అవకాశం ఇవ్వండి, 10 సంవత్సరాలు ఇక్కడ మూడి ముత్యాల నాయుడు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఏం చేశాడు? చేశాడు. వారు కుటుంబంలో డబ్బులు దాచుకొని
భూములు దాదాపు 400-500 ఎకరాల భూములు కన్నాడు. ఆ సర్వే నెంబర్లన్నీ నా దగ్గర సెల్ ఫోన్ లో ఫీడ్ చేసి పెట్టుకున్నా. అవన్నీ కూడా ఎక్కడికి పోవు. భూమి మీద పైన ఆకాశం చూస్తున్నాడు, భూమి అక్కడే ఉంటుంది. ఆ భూములు ఎక్కడ కొన్నాడు? మొన్ననే రాజ్నాథ్ సింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేశాడు? వీళ్ళు లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, భూ మాఫియా చేశారు. ఎలక్షన్ అయిపోతేనే వీళ్ళందరినీ జైల్లో పెడతానన్నాడు. ఇక్కడ ఈ 5-10 సంవత్సరాలు ఎవరినైతే తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాడో, రేపు జూన్ 4 తర్వాత వారికి సహకరించిన అధికారులతో సహా వడ్డీతో సహా తీసుకుంటామని చెప్తున్నాం. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలా, పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? అయ్యా జగన్మోహన్ రెడ్డి నాతో పెట్టుకోవద్దు, నాకు కొంచెం తిక్క, ఆ తిక్క ఓ లెక్క, ఆ లెక్క రేపు జూన్ 4 నాడు మీకు చెప్తా. రేపు 13 మా ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మాడుగుల్లో బటన్ ఏం నొక్కుతారు? ఒక బటన్ కమలం, ఇంకొక బటన్ సైకిల్. ఏమి ఇక్కడ పివిజీ కుమారు అలాగే రామానాయుడు ఉన్నాడు, వారు కూడా చాలా సంవత్సరాలు పార్టీకి సేవ చేశారు. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వారికి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, వారికి ఉన్నత పదవులు వస్తాయి. మేము కూడా ఈ ప్రాంతంలో వారిద్దరిని పెట్టుకొని ఏ పని చేయాలని కానీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు చేయాల్సిన పని ఒక్కసారి నన్ను ఎంపీగా గెలిపించుకోండి, సత్యనారాయణ మూర్తి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోండి. అభివృద్ధి 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 అంటే చేసి చూపిస్తా. అలాగే సంక్షేమం, చంద్రబాబు నాయుడు గారు రేపు 4,000 రూపాయలు పెన్షన్ నెల నెల ఇంటికి తీసుకొని వచ్చి ఇచ్చేట్టుగా చేశారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఎంతో ఎంతమంది చదువుకుంటే అంతమందికి విద్యా దీవెన. ఒకరు చదివితే 15,000, ఇద్దరు చదివితే 30,000, ముగ్గురు ఉంటే కూడా 45,000 చేస్తామని చెప్పి చెప్పాడు, మాట నిలబెట్టుకుంటాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అక్కడ నరేంద్ర మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే మన జీవితాలు మెరుగుతాయి, మన పిల్లల భవిష్యత్తు బంగారు బాట అవుతుందని చెప్పేసి, అలాగే ఇక్కడ ఏమాత్రం సదుపాయాలు లేవు, రోడ్లు వసతి బాగలేదు. ఈ విత్తన నాయుడు చెప్తున్నాడు అభివృద్ధి చేస్తాను చూపిస్తాను రండని. నేను అందరినీ ఇక్కడ నాయకుల్ని మీడియాను తీసుకొని వచ్చి చూపిస్తా, మీరు రండి, ఇదే అభివృద్ధి అంటే. ఇది కాదు, ఇప్పుడు విశాఖపట్నం చుట్టుపక్కల ఏ విధంగా అభివృద్ధి అయిందో ఎందుకు మాడుగులు కాకూడదు? మాడుగులు చేసిన తప్పేంటి? ముత్తాల నాయుడు డిప్యూటీ మినిస్టర్ గా ఉండి నువ్వు ఏమి చేసావు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇక్కడ ఉండి పంచాయతీ నిధులు నొక్కేశావు, అది కూడా అడిగి తెప్పించి పంచాయతీలకు సర్పంచులకు ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా ఉన్నావు అంటే నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గరే మాట్లాడిన లేనివి, రేపు ప్రధానమంత్రి ఢిల్లీకి పోయి ఏం చేస్తావయ్యా నువ్వు? నీకు ఢిల్లీ గురించి, అక్కడ రాజకీయాల గురించి తెలుసా? అసలు మేము గెలిస్తే, కూటమి గెలిస్తే మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తాము. అయ్యా ముత్తంనాయుడు, ఒకవేళ నువ్వు ఎంపీగా గెలిచినావు అనుకుందాం, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు చెప్పా? నీ ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు? మీరు అడగండి రేపు. అయ్యా నువ్వు నీకు ఓటు వేస్తే నీ ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు? అది కాకుండా మీకు ఒక విషయం చెప్పాలి, ఈరోజు ఏం చేశారు తెలుసా? నామినేషన్లో అతని మీద 7 కేసులు ఉంటే నా మీద 1 కేసు కూడా లేదని అఫిడవిట్ అంటే ప్రమాణ పత్రం ఇచ్చాడు. అతని మీద 7 కేసులు ఉన్నాయని నేను కంప్లైంట్ ఇచ్చా, ఇక్కడే ఉన్నాయి కేసులు. పోయినసారి అఫిడవిట్ లో ఇచ్చారు నా మీద కేసులు ఉన్నాయని, ఈసారి మరి ఏం తప్పింది? అంతే, అతనికి ఇష్టం లేదు ఇక్కడ కంటెస్ట్ చేసేది, ఇష్టం లేదు. ఏదో విధంగా
ఏదో విధంగా తప్పించుకొని పోవాలని చూస్తున్నాడు. అందుకే ఇతను గెలిచినా కూడా అది చెల్లదు అని తెలుసుకునే అతనికి నేను ఢిల్లీకి పోతే ఏం చేయాలి అనే ఉద్దేశంతో అవిడవిటి తప్పించాడు కాబట్టి అతనికి ఇంకా ఆ నోటు చెల్లదు ఆ నోటు చెల్లదు అప్పుడైంది ఆ రూపాయి చెల్లదు కాబట్టి మీకు ఏమాత్రం ఆలోచన అవసరం లేదు. బ్రహ్మాండంగా మీరు మెజార్టీతో గెలిపించండి, మాడుగుల దిశ దశ మారుస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తూ మీరు చేయాల్సిందల్లా ఈ 15 రోజులు కష్టపడి మొట్టమొదటి ఓటు పార్లమెంటుకి ఇస్తారు, దాని కమలం గుర్తుకు ఓటు వేసి అలాగే రెండో ఓటు ఏదైతే బండారు సత్యనారాయణ మూర్తి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా, అలాగే ఈ 15 రోజులు మీరు ఇంటి ఇంటికి వెళ్ళి కమలం గుర్తు అనేది కొత్తది కాబట్టి మీకు ఈ 15 రోజులు ఒక కంటిలో కమలం ఇంకొక కంటిలో సైకిల్ తప్పితే వేరేది ఏమీ కనపడకూడదు. ప్రతి ఇంటికి వెళ్ళి అవ్వకు తాతకు అక్కకు చెల్లికి తమ్ముడికి అందరికి కూడా కమలం సైకిల్, మొదటి ఓటు కమలం రెండో ఓటు సైకిల్ అని చెప్పి మీరు కష్టపడండి, 5 సంవత్సరాలు ఏంటో నేను చూపిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, ధన్యవాదాలు. ఇప్పుడు దండి సుశీల మా అమ్మాయి పంటలపాలు సార్కి సాల్వా కప్పి, అలాగే ఈ ఎక్స్ సర్పంచ్ నరసింహమూర్తి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ చాలా బాగా రన్ చేశారు.